నమ్ముకున్నాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అమ్మ, ఏ కులమైన ఏ మతమైన ప్రభు నమ్ముకోవచ్చు. తెలుసుకున్న వారికి గొప్ప దేవుడు, తెలుసుకోలేని వారు కొంచెం మూర్ఖంగా అవివేకంగా ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చేవారిని ఎవరినైనా సరే ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మనల్ని బలపరుస్తాడు అన్నమాట. లోకంలో కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు తక్కువ కులం వాడివని, నువ్వు కుష్టి రోగివని, ఏదైనా పలానా రోగంతో ఉంటే మనకి దగ్గర రానియరు. కానీ దేవుడు మాత్రం మనల్ని అట్లా త్రోసివేసే దేవుడు కాదనమాట, మనల్ని దగ్గరకు చేర్చుకునే దేవుడు. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు కొద్దమ్మా. ఎంత పొలం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంగారు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఒకనొక సమయంలో మనకు చనిపోతాం. చనిపోతే ఈ శరీరానికి చావు ఉంటుంది. ఈ శరీరం ఏం చేస్తాం, చనిపోతే ఏం చేస్తాం పెద్దమ్మా? మామూలుగా ఏం చేస్తారు మీ ఊర్లో చనిపోతే మనిషి కూర్చేస్తారు? అందుకే శరీరం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది, మట్టిలో నుంచి వచ్చింది, తిరిగి మరలా మన్న అయిపోతుంది. కానీ మనలో ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ అనేది మన కంటికి కనిపించదు, కానీ మనల్ని నడిపించేది. మనం ఈరోజు పనిచేస్తున్నాము, ఇక్కడ ఉన్నాము, లేదంటే ఇంకే ఏరే చోటుకు వెళ్తామంటే ఆ ఆత్మ లేని అంటాం, ఈ మనిషి పోయాడంటాం. ఆ మంచి శరీరం ఇన్నే ఉంటుంది, కానీ ఆ శరీరం అన్నీ ఉండగా ఈ మంచి పోయాడు అంటున్నాం. మన నోటితోనే ఒప్పుకుంటాం ఈ మంచి నిజంగంటే పోయాడు, చనిపోయాడు అంటాం. ఎక్కడికి పోయాడు మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క జీవిత సత్యాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతకడానికి అన్ని మార్గాలు ఎంచుకుంటాం, కానీ చనిపోతే మన ఆత్మకు మోక్ష మార్గం ఏంది, స్వర్గం ఏంది అనేది తెలుసుకోవాలి. ఈరోజు అందరూ నమ్ముతారు స్వర్గం అనేది ఉందని నమ్ముతారు, నరకం అనేది ఉందని నమ్ముతారు. ఈ స్వర్గాన్ని బైబుల్లో ఏముంటుందంటే పరలోకం అనమాట. ఆ మోక్షం చేరాలంటే, పరలోకం చేరాలంటే మన ఈ లోకంలో మన యొక్క పాపాలన్నీ కూడా మనకును దేవునికి అడ్డముగా అడ్డుగోడలుగా ఉన్నాయంటాం. ఇప్పుడు ఈ చేను ఉంది, ఇక్కడ గోడ కట్టినాం అనుకో, అవతికి ఉతికి తిరగలేం కదా. ఆ గోడ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు తిరగగలుగుతాం. అలాగే మనకి దేవునికి, ఇది దేవుడు అనుకో, అది మనం అనుకో, ఇక్కడ మధ్యలో గోడ ఉందనుకో, ఆ గోడ తీసేస్తే మనము దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడన తెగిపోతుంది. ఆ అడ్డుగోడ తెగిపోవాలంటే మన పాపం తీసివేయాలి. ఈరోజు నా పాపాలు తీసేయాలంటే, ఒక వ్యక్తి 10 లక్షలు దొంగతనం చేస్తాడు, వచ్చి ఉండేలోడు ఎంత వేస్తాడు, ఆ 10 లక్షల్లో 1 లక్ష వేస్తాడు, 9 లక్షలు తింటాడు. పాపాలు క్షమించబడతాయి అంటావా? ఎట్లా క్షమించబడతాయి? ఇప్పుడు నువ్వు 10 లక్షలు దొంగతనం చేసి ఆ మనిషి పాపం ఆ డబ్బులు ఎంత కష్టపడి సంపాదించాడో, ఆ నువ్వు దెంకొని పోయి తింటున్నాడు. ఇప్పుడు దేవునికి డబ్బు ఆయనకు తక్కువనా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, ఈ ప్రపంచం ఉండేదంతా కూడా ఆయనదే. మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము. ఇప్పుడు మనం 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుంటే చచ్చిపోతాం, పోతామా? లేదా మనం 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుంటే ఆ హాస్పిటల్ పోతే ఆక్సిజన్ కోసం కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే దేవునికి ఏం తక్కువ కాదు. మనం అనుకుంటాం నేను దేవునికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని. ఏం ఇచ్చాను చెప్పుడు? ఇప్పుడు మనం బొచ్చు ఇచ్చాం, అది తిరిగి వచ్చేది కాబట్టి ఇచ్చాం. తిరిగి రాకుండా ఇచ్చామా? ఈ చెయ్యి నరికేసి అంటే ఇచ్చామా? ఏమంటే మళ్ళీ వస్తాయి అని ఇచ్చాం. అదే తిరిగి వస్తాయి అని ఇస్తాం, మళ్ళీ రాంది ఇచ్చామా? దేవుడు నీ ఇల్లు నీ ఆస్తి బంగారు ఏమి అడగడం పరలోకాన్ని చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభు అంటే మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం కాదు. లోకంలో తన పోయినప్పుడు మనం ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆనంద సమయంలో మన త్రాగి అప్పులు చేసి అప్పుల సమస్యల వలన మేము మా కుటుంబం అంతా కూడా చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి, అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఈరోజు బతికించినాడు.
ఈరోజు మేము జీవిస్తున్నాము అంటే అది దేవుని కృప. మేము కూడా ప్రభువుని నమ్ముకోకుండా అనేక విధాలుగా చెడు జీవితంలో పాప జీవితంలో జీవించాను. దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మార్చాను అనమాట. కాబట్టి ఎంతోమంది దేవుని తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకోండి. ప్రభుని తెలుసుకుంటే నెమ్మది శాంతి సమాధానంగా ఆ పాపాలు క్షమించబడి ఆ దేవుని రాజ్యానికి వెళ్తాం పెద్దమ్మ. కాబట్టి ఆలోచించండి. మంచి ఆతను కావాలా కదా, నిన్న మనం పద్ధతి లేకునే స్నానాలు చేయాలా, పూజలు చేయాలా, మంతైతుందే అవి చేయాలి. అవి చేస్తేనే దేవుడు మనము ఏం చేయకుండా దేవుడు ఎట్లా వస్తాడు మనకి, అది లెక్క. ఆ దాని మనకి పూజలు చేసే ఉండాల మనకి దగ్గర బలం అది కదా. స్నానాలు చేయాలా, బండలు కడుక్కోవాలా, పూజ చేయాలా, మనం పద్ధతి లేస్తేనే అదే. ఇంకా ముద్ద కొంచెం ఇంకొచ్చి మనం ఎప్పుడు చేస్తాం అది. దేవుడేమే మన దేవుడు చేస్తే ఏమేం తప్పు లేదులే. నీకు ఒప్పుకుంటే నువ్వు చేయొచ్చు, నాకు ఒప్పుకుంటే నాన్న చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. దానికి మన దగ్గర ఉండాలా శక్తి, ఉండాలా చేసే శక్తి. వారంలో ఆ రోజు పని చేసుకుండా పని చేసుకోండి. కానీ ఒక దినము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రార్థించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన స్థుతించడానికి దేవుని సన్నిధికి పోవాలండి. ఒకరోజు ఆదివారం రోజు ఒక 2 గంటల సమయం మనము దేవునికి అడుగుతున్నాడు ఉంది. తర్వాత మనము ప్రతిరోజు కూడా ఉదయము లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు. మనుషులకు మనం చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు, లేకపోతే అనుకున్నామంటే ఏదన్నా సమస్య వచ్చినా బాధ వచ్చినా ప్రభువా నేను పలానా సమస్య అయితే బాధపడుతున్నాను నాకు సహాయం చేయండి అంటే దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడమ్మ. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఎప్పుడన్నా వెళ్ళు మందడానికి వెళ్ళు ఆదివారం రోజు ప్రార్థనకి. ఎప్పుడైనా నీకు ఖాళీగా ఉన్నప్పుడు అంటే చేనుకు వచ్చింటావు అప్పుడు పోలేకపోయినా మామూలు ఇంటికాడ ఉంటావు కదా, ఇంటికాడ ఉన్నప్పుడు పోయి 2 గంటల సమయం దేవుని సన్నిధిలో విను. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం ఏంటో తప్పేం లేదు కదమ్మ. నీకే మంచి ఆరోగ్యం ఉంటుంది, సంతోషంగా సమాధానంగా ఉంటావు అన్నమాట. అయితే మధ్యలో స్నానం చేస్తుంటే మేమైతే సంవత్సరానికి ఒక పని ఇట్లా మన ప్రభుత్వం తెలుసుకున్నాక అట్లాంటివి ఏం లేనమాట. మనం తెలుసుకున్నామనుకో దేవుని దగ్గరికి వెళ్తే మనంతకు మనకు దేవుడు ఆ మార్పు గుర్తిస్తాడు అనమాట. ఎవరే మనకని చెప్పరు విడిచిపెట్టి విడిచిపెట్టారు, దేవుడే మనలో మార్పు చేస్తాడు అనమాట. ఇప్పుడు సుప్రభు అంటే ప్రపంచం అంతా నడిపిద్దమ్మ. మనం ఏమంటే ఆడో ఉండే ఇప్పుడు ఊరూరు చర్చి అయింది, ఊరూరు అంటే మా ఊర్లో మన అట్లా కులాలు దిగలేరు. మాలలో దేవుడు మాధవుల దేవుడు అంటారు. ఆ మాధవుల దేవుడు ఏం లేదు, కొంతమంది అంటారు అనమాట. నువ్వు అనవు వాళ్ళు అంటారు తెలియక మూర్ఖంగా మాట్లాడతారు. మాధవుల దేవుడు మనమేటికి ఆయనకి కులం మొత్తం లేదు. అంటే మళ్ళా గుత్తిలో బాగా జరుగుతుంది, గుత్తిలో జరుగుతుంది, ఎక్కడైనా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఉన్న చర్చిలు ఇప్పుడు రావాలనుకుంటాను. సువార్త కొరకై హత సాక్షిగానే మరణించిన మేలు.